హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ కాలే ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు పొట్టికలు తయారు చేసే విధానం మీకు చెప్తానండి. ఇదిగోండి, రాత్రి మినప్పప్పు ఇడ్లీ రవ్వ కలుపుకుని ఇడ్లీ పిండి తయారు చేసుకున్నానండి. ఇదిగోండి ఇడ్లీ పిండి. అలాగండి పొట్టికలకండి పనసాకులు తెచ్చుకోవాలండి. తెచ్చుకొని ఇలాగ పువ్వులు మాదిరిగా తయారు చేసుకోవాలండి. బుట్టలాగా తయారు చేసుకోవాలండి పనస ఆకులతో. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత చిల్లీల గిన్నెలో ఇవ్వండి ఈ చిల్లీల గిన్నె కూడా మనకు అవసరం అండి దీనికి. తర్వాత వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాంట్లో ఆకులు వేసుకోవాలండి. మిగిలితే వేసుకోవాలి, లేకుంటే లేదు. తర్వాత దీంట్లో ఇవ్వండి పిండి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఆవిరికి ఉడికితే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇవ్వండి ఈ గిన్నె పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగా చేసుకున్నాము బుట్టలు. అవి బుట్టలు కండి చీపిరి పుల్లలు పచ్చి అయితే మంచిగా వస్తాయండి, మా దగ్గర లేవు అందుకే మేము. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఆవిరికి ఉడుకుతాయి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి మూత పెడుతున్నాం. ఇదిగోండి ఇది పొట్టికలకి చట్నీ కానీ పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి వేపుకున్నానండి. ఇగో ధనియాల పొడి అండి, కొంచెం చింతపండు కావాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పొట్టికల్లోకి. పల్లీల చట్నీ కండి తయారు చేయ విధానము. ఇదిగోండి పల్లీలు పచ్చిమిర్చి, ఇగోండి పచ్చిమిర్చి కూడా వేపెట్టుకున్నానండి. కొబ్బరి ఎండి కొబ్బరి, ఇగోండి ఎండి కొబ్బరి. నువ్వులండి, నువ్వులు కూడా వేపి పెట్టుకున్నాను. ఒక రెండు చెంచాలు నువ్వులు వేసుకోవాలండి, అంతే రెండు చెంచాలు నువ్వులు వేసుకోవాలి. తర్వాత ధనియాల జీలకర్ర వేపేసి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇవి చింతపండు, మనకు తగినంత ఉప్పు మిక్సీ చేసుకోవాలండి. పొట్టికలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి ధనియాల పొడి వేస్తున్నా. పచ్చిమిర్చి మనకి కావలసినంత కారం వేసుకోవాలి, మీకు ఎంతైతే అంత. చింతపండు తగినంత చింతపండు వేసుకోవాలండి, గింజలు లేకుండా చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు వేసుకున్నాను. ఇక సాల్ట్ వేసుకుంటున్నా. మనకు తగినంత వేసుకోవాలండి సాల్ట్. ఇదిగోండి పల్లీలు కొబ్బరి నువ్వులు పచ్చిమిర్చి ధనియాల జీలకర్ర చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి పల్లీల చట్నీ కొబ్బరి నువ్వులు అన్నీ కలిపి చట్నీ అయిపోయిందండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. అది పొట్టికల్లో బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పొట్టికలు ఉడికిపోయాయండి. ఇగో మూత తీసి ఇవ్వండి, ఇలాగండి ఆవిరి కొడుకుతాయి. చాలా మంచిదండి, పెద్దవాళ్ళకి కానీ సి విటమిన్ వస్తుంది అండి ఇది, పిల్లలకి కానీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇవ్వండి తినడానికి రెడీగా అయ్యాయి పొట్టికలు. ఇవ్వండి తీస్తున్నాను వేడి పొట్టికలు అండి.
ఇగోండి వేడి వేడి సరే ఇగోండి పొట్టిక్కలు ఇలాగ వస్తాయండి, రెడీ అయిపోయాయి. ఇగోండి చట్నీ వేసుకొని తింటే చాలా మంచిదండి. పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టపడి తింటారండి. నీటిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. ఆవిరి కుడుములు కూడా అంటారు దీన్ని. ఇలాగా మీ పిల్ల ఇంట్లో చేసుకోవచ్చండి. ఆవిరికి ఏ ఉడుకుతాయి కాబట్టి చాలా బలము పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.